మంగళవాడ వెంకట రమణ గోవింద 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 గోవింద. అమ్మా అయ్యా ఇక నేను వెళ్ళొస్తాను. అలాగేనయ్యా. అమ్మా అమ్మా అమ్మా. నాకు ఇది ఏమి రాగం అని చెప్పారు అత్తయ్య? ఏమి రాగం ఏముందమ్మా? అత్తయ్యా పైచాన బొబ్బలు అయ్యా నా రోజు తప్పకే అని చెప్పాడమ్మా. తిరుపతి ఈ వ్యాధి నాకు ఎప్పుడు తగ్గిన మీరు అడిగితే అప్పటికి బగ్గు బగ్గున మండడి బండి గట్టలే పడదగిరుపతి బాబులనే దగ్గినే రామ రామో శ్రీరామ రామ పూర్వజన్మమున ఘోర బాబీరా రామ రామ శ్రీరామ రామ ఘోరమైన వ్యాధి వచ్చిన రామ రామో శ్రీరామ రామ బతుకనమ్మానే బతుకన అమ్మా. తిరుపతి అత్తయ్య బాధపడబాకమ్మా. అత్తయ్య మంత్రాల సుప్రయ్య కాకపోతే అత్తయ్య ఏరే ఉండదు వ్యాధి ఏం చేపిస్తానమ్మా. అత్తయ్య నేను నీ మేనత్తనమ్మ నేనుండని బాధపడబాకమ్మా. అమ్మా తిరుపతి అత్తయ్య వేడి వేడిగా అన్నం తెచ్చానమ్మా. అత్తయ్య అన్నం తినమ్మా తినమ్మా. తిరుపతి అత్తయ్య నేను అన్నం చేస్తే అన్నం సిరిపడి పడేస్తావా? అత్తయ్య ఎవరైనా పడేస్తారట అత్తయ్య. తిరుపతి అంత ఎందు నేను కొట్టానా? అంత ఏడు తిట్టానా? ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటు వ్యాధి అంత వ్యాధి దగ్గరగా పాపా కంటే అంతయ్య నువ్వు మేన కోడలు జాలి తలిసి అన్నం తెచ్చా అన్నం విసిరుపడి పడేశావు. నాకు ఆడ దాపురిచ్చావే మదరాష్ట్రభ ముండకాను సేవ చేసి వ్యాధి వచ్చినేమో చేయకపోతే నలుగురు చెప్పిన ఆలోచన ఎంకమ్మ గారి పెద్ద గోడల చంద్రమ్మ చూసి
అత్తయ్యా ఇది మర్యాదగా పిలిచి ఎందుకు బలి వచ్చి దీనికి మిక్కు ఎక్కువ వసే ఇంకా ఏమిటే చంద్ర అత్తన పట్టుకుని వసే ఎంచా అని పేరుతో పిలుతున్నావు అకారమా ఎకారం అకారానికి ఉన్నాను గొడ్డుగారం ఏమన్నా కాదు ఏంటి మంత్రాలతో పోయి వచ్చాడు ఏం చెప్పాడు ఎవరికి ఏమిటి చిన్న కోడలకి ముద్దుల కోడలకి మేన కోడలకి ఏం చెప్పాడే పైచాన బొబ్బలో నా రోజు తగ్గుతీయని చెప్పాడే పుట్టానేముండలేదు అనుకున్నావే ఏమిన్నావే చిన్ని కోడలకి ముద్దుల కోడలకి మేన కోడలకి 64 వ్యాధుల్లో రాజు వ్యాధి పంటి వ్యాధి ఉన్నట్టే ఉంది ఆ వస్తే ఏమిటి వస్తే ఏంటంటే మేమే అంటే వచ్చిందని ఇంటే పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకోవాలి చంద్ర నా అన్న కూతురు నా మేనకోడలు నా లక్ష్మీద్రవతి వచ్చినాక నాకు సిరి సంపదలో భోగ భాగ్యాలు మేడల మీద కలిసి వచ్చినాయే నువ్వేమంటా పాదం పెట్టావో ఊర్చుపోయింది చంద్ర దాన్ని గొడ్ల సాటో లాగాల నిన్ను ఉయ్యాల వల్ల ఓపాలా యాదొచ్చింది కదా దానికి యాదొచ్చి నా చిన్ని కోడలు నా మేనకోడని చూసుకుంటానే ఇదిగో చేయగలిగితే కాపురం చేయలేకపోతే పోవే ఉంటే ఉండి పోతే పోవే అంతేనంటావా అంతే అదే గనక కొంపల ఉంటే నా కాపురం విడిచిపెట్టి నా పుట్టింటికి ఇందాకే చెప్పాగా చేయగలిగితే కాపురం చెయ్యి నీ పుట్టింటికి పోతావో వేరే చడపతి పోతే పోవే ఇల్లు పోతా పోతా మంచి మాట చెబుతా సావధానం జనము ఏమి చెబుతావు చెప్పవే అది నీకేమైతే ఏమయ్యేదండి మేనకోళ్ళు అయితే దానికి ఏమవుతా ఏది మేనత్తలు అవుతాను మురిసిపోసం ముందు ఏంటి మేనత్త సోడి మేనకోళ్ళకి మేనకోళ సోడి మేనత్తకు వచ్చింది అనుకో దానికి ఎదురుకి వచ్చింది చూడటానికి నువ్వు ఉండవు నీ కోడు వచ్చింది అనుకో చూసే దిక్కు లేక ఇద్దరు ఎదురు వాళ్ళు కూర్చొని ఇంకా నేను కావాలి అది కావాలి చంద్రమ్మ తీవ్రంగా ఎమర్చి చెప్పి అది ఎందుకే కావాల్సి నువ్వేనే చంద్ర నిజమేనా నిజమేనే చంద్ర చెప్పినట్టు వింటావా చెప్పినట్టే వింటాలి ఒడిసి చుట్టుపట్టుకో నేను మెడమని కర్రత్తా గొడ్ల సాగిట్లోకి రావడం చంద్ర గొడ్ల సాగిట్లో అది సాటికమ్మవారంత ఏమంటారే ఎవరే అదే ఇరుగు పొరుగు వాళ్ళే ఎక్కడ చెప్పే చంద్రమ్మ నేనంటే నోరెత్తే వాళ్ళు ఎవరే అంతేనంటావా అంతే సరే కానీ ఎక్కడ ఉందా అరుగు మీద ఆడ ఉందగవే అరుగుమేన ఎందుకుంది ఎక్కడుంది సీమ రక్తం పంజరమత్తం ఎక్కింది తల కింద దిండు అయితే అమ్మాయి తిరుపతి అమ్మాయి లక్ష్మి అమ్మాయి తిరుపతమ్మ అమ్మాయి లక్ష్మి తిరుపతమ్మ అత్తయ్యా ఏమిటి చంద్ర పలికిందంటే పలకలేదే ఏం పలుకుతే ఉయ్యారం వాగుతో చేకొట్టన్నట్టుగా అమ్మాయి అమ్మాయి ఏం ఎడగ తీసుకుంటున్నావి ఎట్లా కేక నువ్వు కేకేవి కేకేయ్ తిరుపతి తిరుపతి నిన్ను పిలిచారమ్మా అక్కయ్యా ఈ మంచి రోజు నిన్ను పొరుగునేది అక్కయ్యా ఈ రోజు అక్కయ్యా ఏమొచ్చింది నీకు అత్తయ్యా నేను మంచం మేన పొలుకున్నానని నీకు వచ్చిన యాది ఏమిటి నువ్వు మంచాలకి తప్పి చంద్రకి నన్ను కిందకి నెట్టి కొడుతుంది అత్తయ్యా చంద్రమ్మ చంద్ర నెట్టి కొడుతుందా అత్తయ్యా వచ్చిన వ్యాధి ఏమిటి పందిరి మంచాలు కావాలా అమ్మా చంద్ర అత్తయ్యా సౌండ్
పక్కకు వచ్చిందా వచ్చిందా పట్ట పాకని పెద్ద పెద్ద కాకలెత్తి ఊళ్ళో జనం అందరు నిజంగా తిట్టాము కొట్టాడు దత్తను ఎంతమంది దొత్తాను ఉండాలి ఇది మేము తిట్టామా పన్నెత్తి మాట అనలా కొట్టలా తిట్టలా తిట్టామా మీరు చూసారా మరి యాద వచ్చిందని ఏం చేద్దాం చెప్పండి అంటే ఆ ఇంట్లో నుంచి అయ్యాది మాకూడదు రమ్మని ఇంట్లో ఉంచమంటున్నావు అది గాలి సోకితే వచ్చింది తెలుసా బాగా మీ ఇంటికి వచ్చాయి మీ ఇంటికి తీసుకెళ్ళి నాలుగు రోజులు ఇచ్చుకో కనపడదు తీసుకెళ్ళి అబ్బా తీసుకెళ్ళి మీ అత్తని బాగానే లేదంట పాపం ఎలా కూర్చొని కావాలి తప్పునే పంపించే ఏం బాగు చెప్పాలి ఇల్లా హాస్పిటల్.